ఇన్ని రోజులు మనం గ్యాస్ యూజ్ చేస్తున్నాం, గ్యాస్ని యూజ్ చేసిన తర్వాత మనకి ఎంత బిల్ అవుతుంది, సో ఎప్పుడు డెలివరీ అవుతుంది, లైవ్ ట్రాకింగ్, ఇవన్నీ మనకి తెలుసో తెలీదు, నాకైతే తెలియదు, ఎందుకంటే నేనైతే తెలుసుకోలేదు ఇప్పటివరకు, దానికోసం అంత టైం కూడా స్పెండ్ అయితే చేయలేదు, ఎందుకు మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం అని. సో ఈరోజు మీకు ఇండియన్ గ్యాస్ తోలుగా ఫుల్ డీటెయిల్స్, అంటే మీ ఇండియన్ గ్యాస్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేయాలి, అంటే ఎలా ఆన్లైన్లో మీరు చేసుకోవాలి, మీ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేకపోయినా సరే చేసుకోవచ్చు. నార్మల్ ప్రాసెస్ ఏముంటుంది, ఒక నెంబర్ ఉంటుంది, దానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాల్ చేసి ఒకటి ప్రెస్ చేస్తే సిలిండర్ అనేది రీఫిల్ బుక్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. సో అలా కాకుండా మన మొబైల్ నెంబర్ మన దగ్గర లేనప్పుడు కూడా మనం ఒక అప్లికేషన్ కానీ ఒక వెబ్సైట్ ద్వారా కానీ మన ఇండియన్ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఎలా ఏంటి అని నేను చెప్తాను. ఈ వీడియో ఖచ్చితంగా ఎవరికొకరికి ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, షేర్ చేసి వాళ్ళకు కూడా తెలుసుకోమని చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం ప్లేస్టోర్లోకి వెళ్తే ఇండియన్ ఆయిల్ వన్ అనేసి ఒక యాప్ అయితే ఉంటుంది, మీరు దీన్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో కూడా మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళితే మీకు వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. డైరెక్ట్ ఇండియన్ ఆయిల్కి సంబంధించిందే, ఎవరిదో కాదు. సో ఫస్ట్ ఏంటంటే ఇండియన్ గ్యాస్ ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సింపుల్గా దానిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఇండియన్ గ్యాస్ అని ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత ఏంటంటే మీకు పైన కస్టమర్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ కస్టమర్ లాగిన్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ విధంగా మనకి ఇండక్షన్ అంటే వర్షన్లోకి అయితే వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వాలి. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే పర్లేదు, అకౌంట్ లేకపోతే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. సో అది ఏ అకౌంట్ అని నేను చెప్తాను. ఇక్కడ నేను లాగౌట్ అయితే చేస్తాను. చేసిన తర్వాత నేను ఆల్రెడీ దీనికోసం ఆల్రెడీ చేస్తున్నా, ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే నేను అంత యూజ్ చేయను ఆన్లైన్ బుకింగ్ కానీ. ఎల్లను మన దగ్గర మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా కాల్ అయితే చేసేసి నేను చేసుకుంటాను. సో ఇప్పుడు ఏం లేదు, ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అయితే ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా రిజిస్టర్ అయిన ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం వచ్చేసిన తర్వాత ఇది నేను మొబైల్ వర్షన్లో చూపిస్తున్నాను. ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మీరు ఇండియన్ గ్యాస్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఇవ్వాలి ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఆ మొబైల్ నెంబర్ ఇప్పుడు నాట్ వర్కింగ్ అయితే మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకొని అయినా సరే ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈమెయిల్ ఇవ్వాలి, తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసేసేయాలి. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఇవన్నీ అయితే ట్రై చేయండి, నేనైతే ఒకసారి ఇచ్చేసి మొత్తం మీకు మళ్ళీ వస్తాను. సో ఈ విధంగా తర్వాత ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని కూడా మీరు ఎంటర్ అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే ఓటీపీని కూడా ఎంటర్ అయితే చేసేస్తాను. సింపుల్గా వెరిఫై అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేసిన వెంటనే ఇక్కడ ఏంటంటే ఒక పాస్వర్డ్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ఎట్లుండాలంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ 1 2 3 అలా నెంబర్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు క్యాపిటల్ ABCD @1234 లైక్ అలా అయితే ఒక పాస్వర్డ్ని అయితే ఇచ్చేసేయాలి. సింపుల్గా మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా వస్తుంది, మీకు కాసేపు మనం లోడింగ్ అయితే అవుతుంది. సో మనకి ఏంటంటే ఇండియన్ దాని నుంచి అయితే మనకు మెసేజెస్ అయితే వస్తాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, మన రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మనం అయితే లాగిన్ అవుతాం కదా. సో దాని తర్వాత ఈ విధంగా సక్సెస్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే సింపుల్గా లాగిన్ అవ్వడం ఉంటుంది. సో లాగిన్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నెంబరు లేదంటే ఈమెయిల్ ఐడి లేదనుకుంటే మీ పాస్వర్డ్ని అయితే మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుంటాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని అడుగుతుంది. తర్వాత మీ పాస్వర్డ్ని కూడా మీరు ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి. సో నేను ఇప్పుడు నేను పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసుకుంటాను. సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత ఈ విధంగా మనకి మన డాష్బోర్డ్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఏంటంటే మన ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనం చేంజ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ దీనిలో ఇండియన్ అకౌంట్ అయితే లేదు, ఎల్పిజి అయితే. ఇక్కడ మీకు ఎల్పిజి అని ఉంది కదా, సింపుల్గా ఎల్పిజి ఆప్షన్ దగ్గరికి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు సింపుల్గా ఉండడానికి మీకు ఏంటంటే వెబ్సైట్ కాకుండా యాప్లో అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వెబ్సైట్ రిజిస్టర్ అవ్వండి, కానీ లేదనుకుంటే కనుక యాప్లోనే ఇచ్చేయాల్సి ఉంటుంది. కేవైసీ సబ్మిషన్ చేస్తారంటే కేవైసీ సబ్మిషన్ అయితే చేయండి. తర్వాత లింక్ యువర్ ఎగ్జిస్టింగ్ ఎల్పిజీ కనెక్షన్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఎల్పిజీని అయితే లింకప్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ లింక్ అని క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఏమొస్తుంది, మీకు కన్జ్యూమర్ నెంబర్ వస్తుంది. సో ఆ కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మేబీ నాకు సబ్మిట్ కేవైసీ ఉంది కదా, సబ్మిట్ కేవైసీ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ సబ్మిట్ కేవైసీ దగ్గర మీరు వాళ్ళు ఆల్రెడీ కేవైసీ డీటెయిల్స్ దగ్గర మీ డీటెయిల్స్ మొత్తం సబ్మిషన్ చేసి ఉంటే కనుక మీకు ఆటోమేటిక్ ఇదైపోతుంది. ఇక్కడ మీకు 17 digits ఎల్పిజీ ఐడి అని అడుగుతుంది. సో ఇది వచ్చేటప్పుడు స్టార్టింగ్ 7తో స్టార్ట్ అయితే అవుతుంది. సో మీకు ఇక్కడ 17 digit ఎల్పిజీ ఐడిని అయితే ఎంటర్ చేసుకోవాలి. చేసిన తర్వాత సింపుల్గా సబ్మిషన్ కొడితే ఇక్కడ మీకు
మీ ఎల్పిజి అనేది లింక్ అవ్వడం అయితే జరుగుతుంది. మొబైల్ వర్షన్లో ఏంటంటే ఎల్పిజి అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మీరు అంటే వెబ్సైట్లో కూడా మీరు ఈజీగానే చేయొచ్చు, పెద్ద కష్టం కాదు. బుక్ యువర్ సిలిండర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా పేమెంట్ అయితే చేసేవచ్చు. కానీ ఈ వెబ్సైట్లో కొంచెం సర్వర్స్ అయితే ప్రాబ్లం ఉన్నాయి, యాప్లో కూడా సర్వర్స్ ప్రాబ్లంగానే ఉన్నాయి. కానీ దానికంటే ఇది కొంచెం వెబ్సైట్, ఇక్కడ మీరు చూడండి బుక్ యువర్ సిలిండర్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేసేవచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత ఒక్కోసారి ఓపెన్ అవుతుంది, ఒక్కోసారి ఓపెన్ అవ్వట్లేదు. సో ఇది ఒక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. సో ఇక్కడ బుక్ యువర్ సిలిండర్ అని ఉంది కదా, సో ఆ సిలిండర్ అని క్లిక్ చేసేసిన వెంటనే మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. బుక్ అయితే చేసేసిన తర్వాత అవుతుంది. మీరు యాప్లో కావాలంటే యాప్లోకైనా వచ్చేసేయండి, ప్లేస్టోర్లోకి వచ్చి ఇండియన్ ఆయిల్ వన్ అనే ఒక యాప్ ఉంటుంది. సో ఇండియన్ ఆయిల్ వన్ అనే యాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరు వెబ్సైట్లో కావాలంటే కూడా మీరు ఆన్లైన్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు యాప్లో అయితే కొంచెం సింపుల్ ఇంటర్ఫేస్ ఉంది, వెబ్సైట్లో అయితే కొంచెం దారుణంగా ఉంది. అందుకని చెప్పేసి మీకు యాప్ని అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో యాప్లోకి వచ్చేసిన తర్వాత అయినా నేను లాగిన్ అయితే అయ్యాను, ఇది నా మెయిన్ యాప్. సో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కూడా అదే ఎంటర్ చేసేసిన తర్వాత ఓ ఈ విధంగా మనం ఓపెన్ అయితే అయిపోతాం. సింపుల్ ఇక్కడ ఆర్డర్ సిలిండర్ అని ఉంది కదా, సింపుల్గా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఎల్పిజి ఐడి ఉంది చూసారా, ఎల్పిజి ఐడి ఇది. దాని తర్వాత వచ్చేటప్పుడు కన్జ్యూమర్ నెంబర్ ఇది. సో ఎల్పిజి ఐడి నెంబర్ అని అడుగుతుంటారు కదా, మీకు గ్యాస్ పేపర్ ఒకటి ఉంటుంది, దాని మీద ఎల్పిజి ఐడి నెంబర్ ఇచ్చి ఉంటారు. ఐడి నెంబర్ ఇచ్చేసి చూడండి. తర్వాత మీకు గ్యాస్ కన్జ్యూమర్ నెంబరు, దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండవు. 7 తర్వాత 10 ఉంటుంది. ఇక్కడ ఏమో వీళ్ళు 7 యాడ్ చేశారు, 10 బదులు ఇంకా 6 ఎక్స్ట్రా 0s అయితే యాడ్ చేశారు అంతే. సో ఎల్పిజి నెంబర్ కన్జ్యూమర్ నెంబర్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సింపుల్గా దాని తర్వాత ఆర్డర్ నవ్వు అని కొట్టేసిన వెంటనే మీకు ఎల్పిజి అనేది బుక్ అయిపోతుంది. మీ మొబైల్ నుంచి మీరు కాల్ చేయలేదు, కానీ మీకు ఎల్పిజి సిలిండర్ అనేది బుక్ అయిపోతుంది. బుక్ అయిన తర్వాత మీకు ఎంత అమౌంట్ ఎల్పిజి సిలిండర్ కావాలి, సో అదొకటి మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్గా మీకు కనిపిస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఏంటంటే రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చేస్తుంది, ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ ఆర్డర్ సిలిండర్ దగ్గర అయితే మనకు ఆర్డర్ అయితే ఇది అయిపోయింది. అయిపోయిన వెంటనే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎల్పిజి ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సింపుల్గా ఈ ఆప్షన్ నేను క్లిక్ చేసుకోండి బుకింగ్ హిస్టరీ దగ్గర. సో బుకింగ్ హిస్టరీ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ ఆర్డర్ని మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అంటే దాన్ని డిలే, అంటే మీకు నచ్చలేదనుకోండి, మీకు వద్దనుకుంటే డెలివరీని కూడా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది, మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా అమౌంట్ అనేది పే చేయవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆన్లైన్లో బిల్ పేమెంట్ ఎలా చేయాలన్నది కూడా మీకు చూపించేస్తాను. సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆర్డర్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది చూడండి. ఇక్కడ నాకు 862 రూపీస్ అయితే పే అయితే చేయమంటుంది. సో ఇది నేను ఒకవేళ నాకు వద్దనుకుంటే నేను క్యాన్సిల్ అయితే చేసేవచ్చు. ప్రీవియస్ ఆర్డర్ కూడా మీకు చెక్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎంతెంత గ్యాస్ వాల్యూ పే చేశారు, ఇప్పటివరకు ఎంత మీరు ఆర్డర్ ఇన్ ఆర్డర్లు అయితే చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్లో అయితే ఉంటున్నాయి. సో ఈ యాప్లో కూడా ఉంటున్నాయి. సింపుల్గా క్యాన్సిల్ ఆర్డర్ కొడితే మీరు కావాలనుకుంటే బై మిస్టేక్ బుక్ చేసామని చెప్పేసి క్యాన్సిల్ అయితే చేసేవచ్చు. లేదు అనుకుంటే ఆర్డర్ మీద క్లిక్ చేసేసుకొని వెంటనే పే ఆన్లైన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ పే ఆన్లైన్ అన్న ఆప్షన్ దగ్గర క్లిక్ చేసేసిన వెంటనే మీరు ఆన్లైన్ అయితే పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆన్లైన్లో గ్యాస్ ఎలా బుక్ చేయాలన్నది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.